మీరు మీ యొక్క బీసీ మినిస్ట్రీ మీద ఏదైనా చేసి పెడితే మిమ్మల్ని గౌరవిస్తామండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటికి మీరు ముచ్చట ఇచ్చినప్పుడే మా చంద్రబాబు నాయుడు గారు మీ మీద యాంటీగా మాట్లాడలేదు కాబట్టి మీరు చెడకుండా తీసుకొని మా బీసీల మీద మీరు తప్పుడుగా మాట్లాడారు. అయ్యా ప్రజా డబ్బుతో మీరు మీటింగ్ పెట్టి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అని చెప్పి చెప్పుకున్నప్పుడు ఆ కులాల్లోంచి మా బీసీల మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ఎక్కడిచ్చారండి ప్రజా డబ్బులు తీసుకొని హౌసింగ్ స్కీమ్ లో మాట్లాడమని చెప్పి మీకు చెప్పారా? అంతేకాకుండా అధినాయకులు మీరు ఏకవచనంగా మాట్లాడదు కట్టడదు. మీకు ఎవరండి? మీరు బాధ్యత మంత్రి, మంత్రి అన్నప్పుడు మీ వల్ల కానప్పుడు మీరు మా బీసీ మంత్రులతోనే మీరు ఏదైనా చేసి చూపించండి. చరిత్రలో నిలబడతారు మీరు, చరిత్రలో నిలబడేటట్లు మీరు ఉండండి తప్ప చరిత్రలో నిలబడకుండా లేనట్టుగా మాట్లాడకండి. బీసీల పేరు చెప్పుకొని బీసీల మీద బ్రతుకుతూ బీసీల యొక్క తోటే పదవులు పొందిన నాయకులు వీరు వైసీపీలో ఉంటున్నారు. కానీ బీసీలు అని చెప్పుకుంటూ బీసీల మీద జరిగిన దౌర్జన్యాలు కానీ హత్యలు కానీ మరణకాండాలు కానీ అలాగే 15 సంవత్సరాల కుర్రోడిని అక్కని తప్పుగా అంటున్నారని చెప్పి 15 సంవత్సరాల కుర్రోడిని తీసుకెళ్ళి దారుణంగా అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి చంపినప్పుడు కనీసం ఇది తప్పు అని ఖండించిన నాయకులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుల పేటెంట్ ఆర్టిస్టులు అన్నది అది చాలా తప్పింది. అది ఎందుకంటే మీ గవర్నమెంట్ కూడా రాష్ట్ర జనాభాలో 52% ఉన్న బీసీల ఓటు బ్యాంకుతోటే మీరు మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మీరు చెలాయిస్తున్నారు. బీసీల ఓటు బ్యాంకుతోటే మీరు అధికారంలో ఉంటే మీకు ఎంపీ పదవి కానీ జోగి రమేష్ మినిస్ట్రీ కానీ ఇవ్వడం కారణం ఓన్లీ బీసీలు మాత్రమే. బీసీల పేరు చెప్పుకొని ఆయన సీఎం యొక్క సామాజిక వర్గానికి మెయిన్ పోస్టులన్నీ ఇస్తూ డైరెక్టర్ పోస్టులను బీసీలకు ఇస్తున్నారు. ఇవన్నీ మీ కళ్ళుకు కనిపించట్లేదా? జోగి రమేష్ గారు అండ్ మోపిదేవి వెంకటరమణ గారు ఏ రకంగా మీరు పేటీ ఆర్టిస్టులను ఎలాగంటారని మీరు ఏ రకంగా బీసీలని మీరు చెప్పుకుంటున్నారు? కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం అది మేము విశాఖ పార్లమెంట్ బీసీలను తీవ్రంగా ఖండిస్తున్నాము.